వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ వారసిగూడలోని ఏకే అసోసియేషన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సాయి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వినాయకుని మండపం వద్ద 11 రోజులు నిత్యం అన్నదానం చేస్తామని, మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ప్రత్యేక పూజలో పాల్గొని దర్శించుకుంటారని ఆయన తెలిపారు. మాది ఏకే ఫ్రెండ్స్ అసోసియేషన్ బౌద్ధనగర్ డివిజన్, రోడ్ నెంబర్ 8. మాది దుర్గామాత నవరాత్రి భూలక్ష్మి గుడి ఆపోజిట్ లైన్లో మాది పెడతాం గణేషుని. మేము అన్నదాన కార్యం నిత్య అన్నదానం 9 రోజులు మేము చేస్తాము. ఈ గలీలో ఎట్లా అంటే అందరూ కలిసి మెలిచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎవ్రీ డే మేము అన్నదాన కార్యక్రమంకి లేడీస్ అందరూ వచ్చి కూరగాయలు కోయడము, డైలీ మేము ఒక 1000 మందికి భోజనం పెట్టడము, ఇక డైలీ ఈవినింగ్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కలిసి అందరూ వచ్చి ఇక్కడ డైలీ పూజలు చేసుకుంటా నిత్య అన్నదానం అనేది మా 9 రోజులు కంపల్సరీగా ఉంటుంది మాది. ఇంకా అందరు టీం మెంబర్స్ అందరు కలిసి, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరు కలిసి ఒక ఐక్యమక్యం ఉంది, కలుసుకొని అందరు వర్క్ చేసుకుంటా దేవునికి మనం ప్రోగ్రామ్ చేస్తాం. అంటే ఈవినింగ్ టైంలలో డాండియా ప్రోగ్రామ్ అవి ఉంటాయి. ఇక మార్నింగ్ టైంలో మేము బిజీ ఉంటాం కాబట్టి పొద్దున్న లేచి అన్నదాన కార్యక్రమం బిజీ ఉంటుంది మాకు. మార్నింగ్ 6 to 3 వరకు అన్నదానం కార్యక్రమం బిజీ ఉంటుంది మాకు డైలీ. ఈ గణేషుడు మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు? మేము గణేషుని పెట్టేవాటి ఇప్పుడు 31 ఇయర్స్ ఇప్పుడు పెట్టేవాటి. ఈ థాట్ ఎవరికైనా అంటే ఈ గణేషుని పెట్టడం, ఈ విగ్రహం ఇంత అంటే ఇయర్లీ ఒకసారి పెంచుతూనే ఉంటారా మీరు? యాక్చువల్గా ఏంటంటే మేము ఇయర్లీ ఏం పెంచాము, ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ బై పెంచుంటే మా కళ్యాణ్ మా బ్రదర్ ఉండే ఆయన చనిపోయింది, ఇప్పుడు ఆయననే స్టార్ట్ చేసాం ఫస్ట్. యాక్చువల్గా ఇక్కడ గణేషుని పెట్టడము చిన్నపిల్లలం ఉండే చిన్న స్టార్ట్ చేసినాం, పెద్దగా అయింది, పెద్దగా అయినాక ఇప్పుడు ఆయన చనిపోయినప్పటి నుంచి ఏమైపోయింది అంటే మెయిన్ అన్నదాన కార్యక్రమం ప్లాన్ చేసినా కూడా ఆయన దిక్కేలే. ఆయన చనిపోయిన దినమే మేము ఆలయించుకొని పిల్లలందరినీ గణేషుని పెట్టించి మేము అన్నదానం నిత్యగా అంటే ఫస్ట్ యాక్చువల్గా అక్కడక్కడ వేరే వేరే గణేషునితో చేద్దాం అనుకున్నాము. అక్కడ ఎందుకు మన గల్లినే మనం చేద్దాము, అందరు మన గల్లికి వస్తే మనకు ఒక పుణ్యం, గల్లి తిన్న వాళ్ళు కూడా అందరు జీవితాంతం యాద్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసినందుకు మాకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మాకు కంటిన్యూ పెడతాం, మాకు ఆనందము, మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ప్రిపేర్ అయినాము. ఇంకోటి ఏంటంటే వినాయకుని పెద్దగా పెట్టాలని మాకు ఉద్దేశం లేదు, ఎందుకంటే చిన్నగా పెట్టి గ్రాండ్గా డెకరేషన్ చేసి ఒక 10 మందికి మనం భోజనం పెడితే మనకు ఒక పుణ్యం ఉంటుంది, గల్లెలో కూడా అందరికీ మంచి జరుగుతుంది అనేసి ఈ ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు విగ్రహం లడ్డు ప్రత్యేకత ఏంటండి? మేము అందరిలాగా వేలం పాట అవన్నీ ఏం చేయము, గల్లీలో అందరు బాగుండాలి కాబట్టి అందరి ఇళ్ళు అందరి ఇల్లు మన ఇల్లు కాబట్టి మేము అందరికి పంచుతాం లడ్డు. విగ్రహం ఇట్లా ఇంత గోల్డ్ ఇంత కలర్ఫుల్గా ఉన్న విగ్రహానికి థాట్, ఈ థాట్ ఎవరికి వచ్చిందండి ఈ సెట్ విగ్రహం సెట్ తీసుకోవాలని చెప్పి? మొత్తం ఏకే ఫ్రెండ్ మాది ఏకే ఫ్రెండ్స్ అసోసియేషన్, గత 31 ఇయర్స్ నుంచి మేము గణేషుని పెడుతున్నాము. సో ఎంటైర్ అసోసియేషన్ మెంబర్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దపిల్లల వారికి ఒక గణేషుని మనం చూసి ప్రతి దగ్గర మనం ఎక్కడైతే గణేషుని ఇప్పుడు దూల్పేట కానీ ప్రతి ఒక్క లొకేషన్లో చూసుకొని మేము ప్రాపర్గా మాకు స్వామి ముఖంలో కళ చూసుకొని మేమే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. మేము పెద్ద గణేషుడు అని అట్లాంటిది పోకుండా మాకు స్వామికి ప్రాపర్గా యూనో చూసేటట్టు తీసుకొని మేము సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఒక గత 10 ఇయర్స్ నుంచి మేము మా చెప్తున్నారు కదా, గత 10 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా అన్నదానం పెడుతున్నాం. మా మెయిన్ గణేషుని ఇక్కడ మేము పెట్టడానికి కారణం ఇంక్లూడింగ్ మాకు ఒక ఫెస్టివల్ లాగా ఏంటంటే అన్నదానం కార్యక్రమే మాకు ఒక మెయిన్ మా గోల్ అన్నమాట ఈ గణేషుని చేయడం. దానికి ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాము, కానీ ఇక్కడ బోయినపల్లి నుంచి వాళ్ళు ఒకరు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికే మేము తెచ్చుకున్నాం అన్నమాట అక్కడ నుంచి. Thank you.